రవి, ఏంట్రా ఏమన్నా పనుండి వచ్చావా? మొహం ఏంట్రా అలా ఉంది? ఒంట్లో బాలేదా ఏంటి? జాగ్రత్త గీత, నేను వెళ్తున్నాను. ఏంటి? వెళ్తున్నా వదిన, కనీసం ఇప్పుడన్నా మాట్లాడు. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు వదిన. గీత నన్ను అన్నప్పటి నుంచి ఊళ్ళో అందరూ నేను ఒక పనికిరాని వాడినని, అప్రయోజకుడినని, అందుకే గీత నో అందని అందరూ అనుకుంటున్నారు. అది నాకెంత బాధగా ఉందో నీకు తెలియదు వదిన. ఇంకో వారం అయితే నీకు కొడుకు పుడతాడు. కనీసం వాడికైనా, నీ బాబాయ్ అప్రయోజకుడు కాదు, వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడని నువ్వు చెప్పాలి. అందుకోసమైనా నేను వెళ్ళాలి వదిన. నువ్వైనా అర్థం చేసుకో. అంతా ఓకే కదరా? ఓకే అన్నయ్య, ఇప్పుడే వస్తానా? సరే. ఓకేరా, బాయ్రా. జాగ్రత్తరా. సీయు. అక్కడ ఏమైనా అవసరం పడుతుందేమో. వద్దురా. బ్రెస్లెట్ ఎదురా. నేను కూడా ఇక మా నాన్నని ఎదిరించాను రా, రోజు షాప్కి వెళ్ళి కూర్చుంటా. అవునరా, మేమందరం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం. నువ్వు వచ్చేసరికి మేమంతా ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతావురా. చివరిసారిగా గీతకి ఫోన్ చేయరా. చేయరా. హలో, యా వన్ సెకండ్ గీత, కాల్ ఫర్ యూ. ఏంట్రా ఇది? సారీరా, చార్జింగ్ అయిపోతున్నట్టుంది. రవి ఫోన్. ఎవరు? రవియా? యా. హలో. ఆడిటర్కి పేపర్స్ ఇచ్చేయండి. హలో అక్క, నేను గీతని. రవి ఉన్నాడా? రవి? రవి వెళ్ళిపోయాడు కదా. ఎక్కడికి? దుబాయ్కి. దుబాయ్కా? ఎందుకు? ఉద్యోగానికి. నీకు తెలీదా? దుబాయ్కి వెళ్ళడం ఏంటక్క, కనీసం మాట వరుసకైనా చెప్పకుండా. అసలు ఏమైందక్క, నాతో కూడా చెప్పకుండా ఏంటిది సడన్ గా? నీకెలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు గీత. చెప్పకుండా ఇంకా ఆలోచిస్తామేంటమ్మా?
వెళ్ళు వెళ్ళి వాడిని ఆపు. నువ్వు టెన్త్ పాస్ అయితే వాడు గుండు గీయించుకున్న పిచ్చి ప్రేమికుడమ్మా, నేను ఇంతగా ప్రేమించేవాడు నీకెప్పటికీ దొరకడు. వెళ్ళమ్మా వెళ్ళి ఆపు. ఫ్లైట్ ఎన్నింటికి బాబాయ్? 5:30. ఎందుకు వచ్చావు? వెళ్ళిపోతున్నాను చూసి తాడ చెప్పి సంతోషంగా వదిలించుకుందాం వచ్చావా? మేమంతా వద్దన్నా, నీ మీద ప్రేమ కూలీగా చేశాడు. ఏ వాడు తలుచుకుంటే నీకన్నా అందమైన అమ్మాయి దొరకదా? అరే ఎవరంత ఇష్టపడుతుంటే నువ్వు ఇష్టపడడానికి వాళ్ళు ఒక్క మంచి కూడా కనిపించలేదా? అయినా మందరికి తెలిసిన ప్రేమ నీ ఒక్కదానికి ఎలా తెలియక ఉంటుంది? మగాడికి వాళ్ళని ప్రేమను గుర్తించి ఆడుతుంటుందా? చే, నిన్ను చూస్తుంటే ప్రేమ అంటేనే భయం వేస్తుంది. రే రవిగడు వెళ్తున్నాడు, రండిరా. గీత, యువర్ లక్కీ, ఫ్లైట్ 2 అవర్స్ లేట్. ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నా, నాన్న ఎలాగో లేరు, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను? ఐఎమ్ సారీ రవి, ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమకి డబ్బు, ఉద్యోగం, హోదా అన్ని అవసరం అనుకున్నా, కానీ నిజమైన ప్రేమ ఉంటే అన్ని సర్దుకుంటాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నువ్వు నాకు దూరం అవుతున్నావని తెలిసినప్పటి నుంచి అర్థమవుతోంది రవి. ఐ లవ్ యు రవి.